ప్రకృతితో అనుసంధానంగా సమయాన్ని లెక్క చేయకుండా సరదాగా గడిపే క్షణాలు కావాలి. అవి అందరం కలిసికట్టుగా ఒక్కచోట ఉండి గడిపే క్షణాలై ఉండాలి. దీనికి సరియైన స్థలం ఫామ్ హౌస్ అని చెప్పచ్చు. ఉదయాన్నే సూర్యోదయం నుంచి సాయంత్రం సూర్యాస్తమయం వరకు కూడా ప్రతి క్షణం మనం ఇక్కడ సరదాగా గడపగలుగుతాము. అందరం ఒక్కచోట కూర్చుని సరదాగా మాట్లాడుకోగలుగుతాము. అలా నాకు నచ్చిన ప్లేసెస్లో ఈ ఫామ్ హౌస్ కూడా ఒకటి. మరి ఫ్రెండ్స్ తోటి ఎలా అల్లరి చేశాము, ఎంత సరదాగా ఉన్నాము, మా హస్బెండ్స్ మాకు ఎలా సేవ్ చేశారు, ఇవన్నీ కూడా చూసేద్దామా. మరి ఎర్లీ మార్నింగ్ మంచి పాజిటివ్ వైబ్స్ తోటి డ్రైవ్ స్టార్ట్ చేసేస్తున్నారు మా వారు. మ్యూజిక్ పెట్టేసి హాయిగా అలా వింటూ లాంగ్ డ్రైవ్ చేసేస్తూ ఉన్నాము. పక్కనే మా పాప పాటలు వింటూ ఎంజాయ్ చేస్తూ నిద్ర వస్తే హాయిగా పడుకుందనమాట. ఇలా ట్రాఫిక్ అంతా కూడా దాటుకుంటూ చిల్కూర్ రోడ్ వైపుకి మనం వెళ్ళిపోయాము. అలా ఆ రూట్లోనే మనకి మొయినాబాద్ అనే ప్లేస్ వస్తుంది. మొయినాబాద్లో మనం వెళ్ళబోయే ఫామ్ హౌస్ ఉంటుందన్నమాట. వెళ్ళే దారిలో చుట్టూ కూడా చాలా ఫామ్ హౌసెస్, అలాగే పొలాలు, ఓపెన్ ఏరియాస్, ఇట్లా కొంచెం ఖాళీగానే మనకి చుట్టూ కనపడుతూ ఉంటుందన్నమాట. ఎటువైపు చూసినా కూడా పంట పొలాలు ఎక్కువ ఉంటాయి. ఇంకా ఇలాంటి ఓపెన్ ఏరియాస్లో జర్నీ సాఫీగా సాగుతూ ఉంటుంది. ఇలా డ్రైవ్ చేసుకుంటూ మా వారికి ఇష్టమైన ప్లేస్ అని చెప్పచ్చు, బట్ మా పాపకి నాకు కూడా చాలా చాలా బాగా నచ్చింది. ఇదే ఆన్ ది రాక్ ఫామ్ హౌస్. మనం ఎంట్రీ అవుతుండగానే బెస్ట్ వెల్కమింగ్ అని చెప్పచ్చు అన్నమాట. ఎంత గ్రీనరీ ఉంటుంది అంటే ది బెస్ట్ ప్లేస్ అని చెప్పడానికి అస్సలు సంకోచించక్కర్లేదు. చూసారు కదా, అసలు ఆ కుతూహలం ఆపుకోలేని రీతిలో ఉంటుంది ఆ ప్లేస్. అయితే ఎప్పుడెప్పుడు వెళ్ళిపోయి ఎంజాయ్ చేసేద్దామా అనేంత ఉవ్విళ్ళూరుతూ ఉంటుంది మన మనసు. ఇలా జస్ట్ కార్ పార్క్ చేసి కిందకు దిగుతున్నామో లేదో చుట్టూ బర్డ్స్ కనపడుతూ ఉంటాయి, కోళ్ళు ఉన్నాయి, బాతులు ఉన్నాయి, ఇలా ప్రతి ఒక్కటి కూడా కిలకిలకిలమంటూ సందడి చేస్తూనే ఉంటాయి. వాటి మీద మన కాన్సన్ట్రేషన్ వెళ్ళేలాగా అవి ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉంటాయి అనే విధంగా ఉంటాయన్నమాట. సో ఈరోజు మేము గడిపే క్షణాలన్నీ ఈ ప్రాంతంలోనే ఉన్నాయి. ఫ్రెండ్స్ అందరూ కూడా వస్తూ ఉన్నారు, ఒకరి కోసం ఒకరు వెయిట్ చేస్తూ ఉన్నాము. ఈలోపు ఈ పక్షులతోటి కొంచెం సేపు అలా కాలక్షేపం చేస్తూ వచ్చిన వాళ్ళందరం కూడా అలా కబుర్లు చెప్పుకుంటూ జోక్స్ వేసుకుంటూ సరదాగా గడిపేశాము. ఇక్కడ ఉన్న బర్డ్స్ని దేని చూసినా కూడా వెరీ అట్రాక్టివ్ మూడ్లో ఉన్నాయి. చాలా డిఫరెంట్గా ఉన్నాయి. వైట్ మౌసెస్ ఉన్నాయి, వైట్ బర్డ్స్ ఉన్నాయి, అలాగే లవ్ బర్డ్స్ ఉన్నాయి. చాలా చాలా కలెక్షన్ అయితే ఎక్కువ ఉందన్నమాట. ఫామ్ హౌస్ అంటేనే పెట్ యానిమల్స్ అండ్ గ్రీనరీ, ఇవి రెండింటి కలయికతో ఉంటుంది కదా. దానికి తోడు కలర్ఫుల్గా ఉండే యునీక్ బర్డ్స్ని ఇక్కడ మెయింటైన్ చేస్తున్నారు. వాటిని చూస్తూ అలా గడిపేయచ్చు అనే రీతిగా ఉన్నాయన్నమాట. అలా అందరం కూడా ఫామ్ అయిపోయాము. అందరూ వన్ బై వన్ వచ్చేస్తూ ఉన్నారు, వచ్చిన వాళ్ళు ఆడుతూ ఉన్నారు, పిల్లలతోటి ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉన్నారు. ఇంకొక పక్కన కుకింగ్ స్టార్ట్ అయింది. అదేంటి, ఇక్కడికి వచ్చి కూడా వంటలేనా అనుకుంటున్నారా? ఫామ్ హౌస్ గొప్పతనం అదే. వంటలు చక్కగా మనకు నచ్చినట్లుగా మనం వండుకొని తినే అవకాశం కూడా ఫామ్ హౌసెస్లో ఉంటుంది. అది సరే, ఎవరు లేడీస్ కనపడట్లేదు, అందరూ మగవాళ్ళు చేస్తున్నారేంటి అనుకుంటున్నారా? అది కూడా ఈరోజు స్పెషల్ అండి. మా అందరికీ ఈరోజు సెలవు, అండ్ మా హస్బెండ్స్ అందరూ కూడా వాళ్ళ స్వహస్తాలతో చేసి మాకు తినిపించబోతున్నారు. సో ఎంజాయ్ చేయడానికి వచ్చాము కాబట్టి వీఆర్ ఇన్ రెస్ట్ మోడ్. చక్కగా చేతికి దొరికింది తినేసి అలా కూర్చొని ఎంజాయ్ చేయడం మాత్రమే మాకిక్కడ పని.
మిగతా హౌస్ హోల్డ్ వర్క్ అంతా కూడా. ఈరోజు మగజాతిది పతిదేవులది అన్నమాట. ఎలా చేస్తారో ఏంటో అవన్నీ కూడా వన్ బై వన్ మీకు కనపడుతూ ఉంటాయి. చూసి ఎంజాయ్ చేస్తూ ఉండండి. కొత్త కొత్త క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా ఈరోజు బయటపడుతూ ఉన్నాయి. ఎవరింట్లోనూ ఏమీ చెయ్యని వాళ్ళు ఇక్కడ చేస్తుంటే అవాక్కైన లేడీస్ ఉన్నారు. అలాగే ఇంత బాగా చేస్తారా మావారు అనే ఆశ్చర్యానికి గురి అయిన ఇంకొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారన్నమాట. ఇలా సరదాగా ఒకరి మీద ఒకరు జోకులు వేసుకుంటూ అందరం అలా కూర్చొని టైం ఎలా గడిచిపోయింది అని కూడా తెలియని రీతిగా అలా వెళ్ళిపోతూ ఉందన్నమాట. అలా మాట్లాడుతూ ఉండగానే లంచ్ టైం అయిపోయింది. సో లంచ్ పార్సిల్ అయితే బయట నుంచి తీసుకొచ్చేసారు ప్రస్తుతానికి. అది సర్వింగ్ కూడా పాపం వాళ్ళే చేసేస్తున్నారు చాలా నీట్గా. పిల్లలందరికీ కూడా ప్లెయిన్ రైస్ సపరేట్ చేసేసి పెద్దవాళ్ళందరికీ కూడా చక్కగా సర్వ్ చేశారు. అసలు ఈ వర్క్ రాదు అనే రీతిలో లేదన్నమాట. మాకన్నా బాగా సర్వ్ చేశారు, బాగా చేశారు ప్రతీది కూడా. ఇలా అందరం ఒక్కచోట కూర్చొని సరదాగా మాట్లాడుకుంటూ టైం స్పెండ్ చేస్తే నిజంగా చాలా ఆనందం కలుగుతుంది. మనస్ఫూర్తిగా మనం మనల్ని ఆస్వాదించగలుగుతాము. ఇలా సరదాగా మాట్లాడుకుంటూ లంచ్ కంప్లీట్ చేసేసి కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ పిల్లలతో ఆడుతూ ఉండగానే ఈవినింగ్ అయిపోయింది. సో ఈవినింగ్ టైం అయిపోగానే పక్కనే ఉన్న స్విమ్మింగ్ పూల్లో కాసేపు స్పెండ్ చేయడానికి అని చెప్పి అలా మొత్తం అందరం కూడా వెళ్ళిపోయామన్నమాట. పిల్లలతోటి ఉండడం వల్ల ఇంకా ఎంజాయ్ చేయగలిగారు ప్రతి ఒక్కరు కూడా. మ్యాక్సిమం పిల్లలకి టైం స్పెండ్ చేసి వాళ్ళని ఎంతవరకు సరదాగా ఉంచగలరు, ఎంతవరకు హ్యాపీగా చేయగలరు అంత ట్రై చేస్తూనే ఉన్నారు. వచ్చిన దగ్గర నుంచి వెళ్ళే వరకు కూడా పిల్లలు కూడా చాలా చాలా ఎగ్జైటెడ్ మోడ్లో, దట్టు పప్పాస్ బాయ్స్ పప్పాస్ గర్ల్స్ కదా, వాళ్ళతో ఎంజాయ్ చేస్తే వాళ్ళు ప్రపంచాన్ని మర్చిపోతారు. వాళ్ళు ఎత్తుకుంటేనే చాలా మైమరచిపోతూ ఉంటారు. అలాంటిది ఒక రోజంతా వాళ్ళతోటి టైం స్పెండ్ చేస్తే వాళ్ళ ఆనందానికి హద్దులు లేకుండా పోయాయన్నమాట. ఎవరితోటి ఎంత స్పెండ్ చేసినా కూడా ఫాదర్స్ తోటి టైం స్పెండ్ చేయడం అనేది పిల్లలు చాలా చాలా ఇష్టపడతారు. ఎందుకంటే మనస్ఫూర్తిగా వాళ్ళకు నచ్చిన రీతిలో వాళ్ళు మోల్డ్ అయ్యి ఉన్న కాసేపు కూడా టైం వాళ్ళకి కేటాయించి ఆడతారు కాబట్టి. సో పిల్లలందరినీ ఎత్తుకుని హాయిగా ఆడిపించేశారు. స్విమ్మింగ్ పూల్ దగ్గర సరదాగా గడిపేశారు. ఆడి ఆడి అలసిపోయినా కూడా చుట్టూ ఉన్న వాతావరణం ఎక్కడ అలసిపోయాము అన్న ఫీల్ రాకుండా మూడ్ అండ్ మైండ్ రెండు కూడా చాలా ప్లెజెంట్గా లాస్ట్ వరకు అలా క్యారీ ఆన్ చేసే వాతావరణం ఉందన్నమాట. ఆడుకుంటూ ఉన్నారు ఒక పక్కన పిల్లలు, ఇంకొక పక్కన బర్డ్స్ అన్నీ కూడా కిలకిలకిలమంటూ సౌండ్ చేస్తూ ఉన్నాయి. అలా అన్నీ ఎంజాయ్ చేసుకుంటూ సాయంత్రం వరకు గడిపేస్తే సాయంత్రం అయ్యేసరికి సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం అయిపోతూ ఉందన్నమాట.
ఇలా సూర్యాస్తమయం అయిపోతున్నప్పుడు చూస్తే ఇంకా అందంగా సూర్యుడు కనిపిస్తూ ఉన్నాడు. చూసారు కదా వైట్ మౌసెస్ అని చెప్పాను, అవి ఇవి కోళ్ళు. వీటిని చూసినప్పుడల్లా ఈ కోడిని ఒక పని పడదామా అన్న ప్రతి ఒక్కరి మాట విన్నప్పుడల్లా నవ్వు వస్తూనే ఉంది. ఇలా ఒక్క మాటని కాదు, ప్రతి ఒక్కటి చాలా జాయ్ఫుల్గా గడిపే క్షణాలు అన్నమాట ఇక్కడ. అలా ఎవరికి నచ్చిన రీతిలో వాళ్ళు ఎంజాయ్ చేసేసాము, షటిల్ బ్యాట్ ఆడాము కాసేపు, ఇంకా పక్షులను అలా కూర్చొని చూస్తూ ఉన్నాము కొంచెంసేపు. ఇలా గడుపుతూ ఉండగానే సాయంత్రం అయిపోయిందనమాట. సాయంత్రం కాగానే పిల్లలందరూ ఉన్నారు కదా, వాళ్ళకి పాలు రెడీ చేసేసారు మా ఫ్రెండ్స్, అండ్ అవన్నీ కూడా సర్వ్ చేసేస్తున్నారనమాట. ఇంకొక పక్కన హాయిగా టైం దొరికింది, పీస్ఫుల్గా ఉయ్యాలలో ఎంజాయ్ చేస్తున్నాను నేను. ఇంకొక పక్కన డీప్ ఫ్రైకి రెడీ అయిపోయింది, ఈవినింగ్ స్టార్టర్స్ రెడీ చేస్తున్నారు. ఇలా ఒక పని తర్వాత ఒకటి అనుకోకుండానే అన్ఎక్స్పెక్టెడ్గా టైమ్ తెలియకుండానే గడిచిపోతూ ఉందన్నమాట. అలా 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 వెళ్ళిన కాసేపటికే చీకటి పడిపోయిందా అనే రీతిగా అస్సలు సమయమే తెలియలేదు. వీళ్ళైతే చాలా పర్ఫెక్ట్గా వండుతున్నారు వంటలు, వండుతూ కబుర్లు. అది అది అదే కదా, నేను షాక్ అవుతున్నా ఇవాళ. ఇలా రన్నింగ్ కామెంటరీ జరుగుతూనే ఉంది. ఉన్న వాళ్ళందరం కూడా ఒక చోట గ్యాదర్ అయిపోయాము. ఒక పక్కన అక్కడ ఫ్రై స్టార్టర్ జరుగుతుంది కదా, ఇంకొక పక్కన బార్బిక్యూ అరేంజ్ చేస్తున్నారనమాట. సో ఇలా ఎవరికి వాళ్ళు వాళ్ళ వర్క్ వాళ్ళు కేటగరైజ్ చేసేసుకొని వాళ్ళు చేస్తూ ఉన్నారు. నిజంగా ఎంత ఎంటర్టైన్మెంట్ అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా ఫ్రెండ్లీగా హాయిగా అలా కూర్చొని గడిపేసామన్నమాట. ఎక్కడ మొహమాటం అనేది లేకుండా చాలా ఫ్రీడమ్ అనేది మా లేడీస్ అందరికీ ఇచ్చారు. ఇలా వండేసి వాళ్ళే తీసుకొచ్చి మాకు సర్వ్ చేసి టేస్ట్ చూడండి అని చెప్పి టెస్టింగ్కి మాకు తీసుకొచ్చారనమాట. సో ఇవన్నీ రివర్స్లో ఇంట్లో జరుగుతూ ఉంటాయి కదా, కానీ ఇక్కడ మాకు జరిగాయి. సో వీఆర్ వెరీ వెరీ హ్యాపీ అని అందరూ అన్నారు. అరే బాబు ఇంకొకసారి మాత్రం రిపీట్ చేయొద్దురా అని మగ వాళ్ళందరూ అనుకున్నారనమాట. జోక్స్ అపార్ట్ చాలా చాలా వర్త్బుల్ టైం మా కోసం మా హస్బెండ్స్ అందరూ కూడా స్పెండ్ చేయడం చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. వాళ్ళు కష్టపడడం, వాళ్ళు కష్టపడుతుంటే చూడలేకపోయినా చూడడం, ఇవన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి. అండ్ ఇంకొక హైలైట్ ఏంటంటే ఆటలు, దంశరాట్స్ ఆడాము, పింగ్ పాంగ్ గేమ్స్ ఆడాము. ఆ గేమ్స్లో ఎంత నవ్వించారో అంటే ఎస్పెషల్లీ మా హస్బెండ్ అనమాట. పింగ్ పాంగ్ గేమ్ ఇంతలా ఇలా ఆడి నవ్వుకోవచ్చా అనే ఇదిగా అందరికీ నేర్పించినట్లయిందనమాట. పడి పడి నవ్వుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ నైట్ డిన్నర్ కూడా తీసుకొచ్చారు, అది కూడా కంప్లీట్ చేసేసుకున్నాము. ఇలా ఆరు బయట వెన్నెలలో రాత్రంతా గడిపేసి ఎర్లీ మార్నింగ్ ఈ పక్కన ఎంట్రన్స్లో కుక్కలు ఉన్నాయి చూశారు, అవి మురుగుతూనే ఉన్నాయి. అలా ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత ఒక్కసారి ఫోటోషూట్ మొత్తం వ్యూ అంతా మీకు చూపిద్దామని చెప్పేసి లేవగానే ఇటు వచ్చాము. ఇక్కడ కూడా బర్డ్స్ యాక్టివిటీ డిఫరెంట్గా కనపడుతూనే ఉంది. ఒకసారి అలా అబ్జర్వ్ చేస్తూ ఉండండి, ప్రతి ఒక్కటి కూడా డిఫరెంట్గా కనపడుతూనే ఉంది, డిఫరెంట్గా యాక్టివిటీస్ చేస్తూనే ఉంది. అది నాట్యం చేస్తుందా, దాని అసలు ఆ వెనకాల పింఛన్ లాగా ఎంత అందంగా తిప్పుతూ ఉందో చూడండి. అసలు వాటిని అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది అనమాట. ఒక్కొక్క బోర్డు ఒక్కొక్క వేలో చేస్తున్నాయి యాక్టివిటీస్ కూడా. ఇలా వాటిని షూట్ చేసుకుంటూ ఇలా ఫ్రంట్కి వచ్చేసామంటే మనకి రైట్ సైడ్లో కూడా ఆ పక్కన కనపడుతుంది ఇంకొక బర్డ్ వ్యూ అనేది. మనం లోపలికి వెళ్తూ ఉండగానే హట్ కనపడుతుంది, దాన్ని చూడగానే ఫిదా అయిపోతాం అనమాట. అంత కలర్ఫుల్గా ఉంటుంది, డిఫరెంట్గా ఉండడం వల్ల ఇంకా అట్రాక్ట్ అవుతాం. దాని పక్కననే టేబుల్ చైర్స్
కూర్చోవడానికి, ఆ పక్కననే ఆడుకోవడానికి పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కాసేపు కూర్చోవచ్చు, ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు. అలా దానికి ఆపోజిట్లోనే ఆన్ ది రాక్స్ స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, దానికి లెఫ్ట్ సైడ్లో ఒక బెడ్రూమ్ ఇచ్చారనమాట. హట్ కూడా ఒక బెడ్రూమ్ లానే ఉంటుంది అండ్ ఇది ఒక బెడ్రూమ్. ఎక్కడ చూసినా పాజిటివ్ కొటేషన్స్ అనమాట, కీప్ కామ్ అండ్ క్యారీ ఆన్, వెరీ ప్లెజెంట్ వే ఆఫ్ కొటేషన్ కదా. ఇలా అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి అండ్ ఓపెన్ చేయగానే మనకి కారిడార్ నుంచి బయట ఓపెన్ చేయగానే జస్ట్ అలా ప్లెజెంట్ వాతావరణం, ఎర్లీ మార్నింగ్ చాలా చాలా బ్యూటిఫుల్ వ్యూ కనపడుతుందన్నమాట. అక్కడ నుంచి ఆ పక్కననే స్విమ్మింగ్ పూల్, ఆల్రెడీ మా వాళ్ళందరూ ఆడుకోవడం చూశారు కదా, దిస్ ఈజ్ ద వ్యూ అనమాట. దిల్వాలే దుల్హనియా లే జాయేంగే అని చెప్పేసి ట్రైన్ థీమ్ పెట్టేసి దానికి ముందరే స్విమ్మింగ్ పూల్ అట్రాక్టివ్ మోడ్లో అందరినీ ఆకర్షించే విధంగా కట్టేశారు. సో ఇదొక బెస్ట్ వ్యూ పాయింట్ అని చెప్పొచ్చు అనమాట. అండ్ ఎర్లీ మార్నింగ్ అలా లేచి ఒక్కసారి వ్యూ అంతా కూడా చూడాలనిపిస్తుంది. ఎక్కడ కూర్చుందామన్నా ఇంకొక పక్కన ఇటు రండి అన్నట్టు కిచకిచకిచకిచమంటూ సౌండ్ చేస్తూ ఉన్నాయి పిచ్చుకలు, చిలుకలు, ఎలుకలు ఇవన్నీ కూడా. ఇంకొక పక్కన ఎగ్ జస్ట్ అలా ఓపెన్ చేసేసి కింద పడిపోయినట్లుగా ఒక థీమ్ అన్నమాట. ఆ పక్కననే హట్ అని చెప్పాను కదా, ఎంత బాగుంది అంటే హట్ సూపర్ అన్నమాట, ఇక్కడే స్పెండ్ చేయాలి అనే రీతిగా ఉందన్నమాట. సో ఇలా ఓపెన్ చేసేస్తే లోపల అంతా కూడా చుట్టూ ఇలా తడికెల ఫామ్లోనే మొత్తం కూడా అరేంజ్ చేశారు, ఒక బెడ్ ఇచ్చేశారు, వెనకాల బ్యూటిఫుల్ సీనరీ ఒకటి విలేజ్ సీనరీ పెట్టేశారు, ఆ పైన కూడా ల్యాంప్స్ ఒక బల్బ్ అలా ఒక థ్రెడ్ తోటి అలాడ్ తీసేశారు, ఆ పక్కనే బ్యూటిఫుల్ మిర్రర్ అన్నమాట, ఆ పక్కననే అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చేశారు. ఎక్కడికక్కడ అన్నీ కూడా నీట్గా మెయింటైన్ చేస్తూ ఉన్నారు, ఎక్కడ ఎలాంటి స్మెల్ రావడం కానీ అన్హైజీనిక్గా ఉండడం కానీ ఏదీ లేదు, చాలా నీట్గా ఉన్నాయి. కంఫర్టబుల్గా నెక్స్ట్ వచ్చే వాళ్ళ వరకు కూడా మనం నీట్గా మెయింటైన్ చేసి మనం వాళ్ళకి అప్పగిస్తే సరిపోతుంది అనే రీతిగా ఉందన్నమాట. అంత బాగా చేస్తున్నారు. ఇలా మనం ఎర్లీ మార్నింగ్ సన్రైజ్ చూడాలి అంటే ఈ హట్లో కనుక స్పెండ్ చేస్తే, ఇలా కిటికీ ఓపెన్ చేయగానే మా పాప ఓపెన్ చేసింది కదా చూసారు కదా, అలా సన్రైజ్ వచ్చేస్తుందన్నమాట, ఆ మూమెంట్ని చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. ఇలా ఆ పక్క నుంచి మనం బయటకు వస్తూ ఉంటే కూడా వెల్కమ్ చెప్తాడు మనకి సూర్యుడు. అలా ఆయన చూస్తూ కొంచెంసేపు అలా సేద తీరి మంచి కాఫీ ఆర్తి మనం కానించేసి చక్కగా ఫ్రెష్ అప్ అయిపోవచ్చు. ఇలా ఆ స్విమ్మింగ్ పూల్ బెడ్రూమ్ ఒకటి, హట్ ఒకటి చూసారు కదా, ఈ పక్కననే ఇంకొక బెడ్రూమ్ ఉంటుందన్నమాట. మేము ఎక్కువసేపు స్పెండ్ చేసిన ప్లేస్ అది అండ్ నైట్ బార్బీక్యూ చేసిన ప్లేస్ ఇదన్నమాట. దాన్ని కూడా దాటుకుంటూ వెళ్తే ఈ బెడ్రూమ్ వస్తుంది. సో మ్యాక్సిమం ఇక్కడే ఉన్నాము, ఈ సన్రైజ్ అయితే అసలు క్యాప్చర్ చేయకుండా ఉండలేమే. చూడండి అసలు ఎంత అందంగా కనపడుతున్నాడు ఆయన. ఆయన చూసుకుంటూ ఈ బెడ్రూమ్ కూడా చూసేద్దాం. చుట్టూ గ్రీనరీ, మేము ఎక్కువసేపు స్పెండ్ చేసిన ప్లేస్ ఏది అంటే ఈ ఏరియా అన్నమాట. చాలామంది మేము ఇక్కడే స్పెండ్ చేసాము, ఎవరో ఒకళ్ళో ఇద్దరు మాత్రమే అటు ఇటు తిరుగుతూ ఉన్నారు, కానీ ఈ హాల్, ఈ బెడ్రూము అండ్ చుట్టూ ఉన్న గార్డెన్ ఏరియా మొత్తం కూడా మేము మ్యాక్సిమం 24 అవర్స్ ఇక్కడే ఉన్నాము అన్నమాట. సో ఎందుకంటే ఓపెన్ ఏరియాలాగా ఉంది, అందరం ఒకచోట కూర్చోడానికి వీలుగా ఉంది, కన్వర్జేషన్కి కూడా ప్రాబ్లం లేదన్నమాట. అండ్ ఫ్రంటే మనం వెళ్ళి కింద ఎంజాయ్ చేయడానికి కూడా టైం బాగుంది అండ్ వెళ్ళడానికి రావడానికి అండ్ అన్నీ పెట్టుకోవడానికి కూడా బాగుండడం వల్ల ఇక్కడ ఎక్కువసేపు స్పెండ్ చేశాము. బెడ్రూమ్ కూడా చాలా పెద్దగా ఇచ్చారు, 2 సోఫాలు, ఒక బెడ్, ఒక దివాన్ కాట్ లాంటిది ఇచ్చేశారు, అందరం ఇక్కడే కూర్చున్నాము. అండ్ థీమ్ వచ్చేసి రెడ్ కలర్ బెడ్ అన్నమాట, చాలా రొమాంటిక్ కలర్ తోటి, సూపర్ కలర్ కాంబినేషన్ తోటి, హార్ట్ సింబల్ మిర్రర్, ఇంకా
నెమలి పించం, ఇంకా ఎంత అద్భుతంగా ఉంది. సింపుల్ అండ్ ఎవర్ గ్రీన్ మోడల్ లాగా ఉంది కదా. ఇలా ఈ రూమ్ని డెకరేట్ చేసేసారు. ఆ పక్కనే హాల్, దట్ వాజ్ ఆసమ్ అండ్ బ్యూటిఫుల్ అని చెప్పచ్చు అన్నమాట. అంత బాగా చేశారు. ఇలా దాని కిందనే ఈ ఓపెన్ గార్డెన్ అంతా చెప్పాను కదా. ఈ ఓపెన్ గార్డెన్కి మళ్ళీ ఫ్రంట్లోనే ర్యాబిట్స్ ఉంటాయి. ఆ ర్యాబిట్స్ కూడా క్యూట్ క్యూట్గా చాలా చక్కగా ఉన్నాయి. ఇట్లా ఈ 3 బెడ్రూమ్స్ కవర్ చేసాం కదా. అలా ఓపెన్ ఏరియా నుంచి మనకి రైట్ సైడ్లో మనకి ఈ బెడ్రూమ్ ఉంటుంది. ఆ బెడ్రూమ్కి ముందరే మనకి ఏమేమి ఉంటాయి అనేది కూడా ఒక్కసారి మీకు చూపిస్తాను. ఇలా మధ్యలో అయితే బర్డ్స్ మనల్ని ఒక్కసారి నన్ను కూడా షూట్ చేయండి అన్నట్టు పిలుస్తూనే ఉన్నాయి. సో వాటిని కూడా చూస్తూ కొంచెం మళ్ళీ ఫ్రంట్ నుంచి మనం లెఫ్ట్ సైడ్కి వచ్చేద్దాము. మనం స్ట్రైట్ వెళ్ళి అక్కడ నుంచి వచ్చాము కదా. సో ఆ బెడ్రూమ్ చూసారు కదా. సో ఆ బెడ్రూమ్ పక్కననే మనకి క్యాంప్ ఫైర్ కూడా ఉంటుందన్నమాట. ఇక్కడ స్పెండ్ చేయడానికి టైం కూడా సరిపోలేదు మాకు. సో అంతలా ఎంజాయ్ చేసామో ఒకచోటే కూర్చొని ఇంకా కదలకుండా ఎవరికి వాళ్ళు మాట్లాడుతూనే ఎంజాయ్ చేస్తూనే ఆడుతూనే ఉన్నాము. దానికి తోడు పిల్లలందరూ కూడా ఇన్వాల్వ్ అవడం, వాళ్ళ ఎంజాయ్మెంట్ చూసి వాళ్ళతోటి కలిసిపోయి ఆడటం, ఇవన్నీ కూడా చేస్తూ అలా టైం గడిచిపోవడంతో ఈ క్యాంప్ ఫైర్ని ఎంజాయ్ చేయలేకపోయాము. ఎనీవేస్ మీకు చూపించాలి కదా, ఒక్కసారి ఈ క్యాంప్ ఫైర్ని కూడా చూడండి. అండ్ ఈ ఫెసిలిటీ కూడా ఉంది, ఒకవేళ మీరు రావడానికి ప్లాన్ చేసుకుంటే ఇది కూడా ఉంది అని ఒకసారి గమనించుకోండి. అండ్ ఆ పక్క నుంచే మేము అస్సలు వెళ్ళనే వెళ్ళలేదు ఈ ప్లేస్కి. అది ఓపెన్ స్టేజ్ అన్నమాట. మనం డ్యాన్సెస్ వేసుకున్న, స్పీచెస్ ఇచ్చిన, ఏమన్నా చిన్న చిన్న మీటింగ్స్ జరుపుకున్న, అన్ని కార్పొరేట్ లెవెల్లో మనకి కంఫర్టబుల్ జోన్లో అన్ని విధాల ఉపయోగపడే రీతిలో ఉంటుందన్నమాట. ఓన్లీ ఫ్రెండ్స్ గెట్ టుగెదర్ అనే కాకుండా మనం చిన్న చిన్న ఫంక్షన్స్ చేసుకోవచ్చు, అలాగే ఆఫీస్ మీటింగ్స్ లాంటివి అటెండ్ చేసుకోవచ్చు. ఆఫీస్లో చిన్న చిన్న ఫంక్షన్స్ జరిగినా ఎంప్లాయీస్ అందరినీ తీసుకొచ్చి గెట్ టుగెదర్ లాగా ప్లాన్ చేయాలన్నా, చిన్న చిన్న స్పీచెస్ ఇక్కడ ఇప్పించాలన్నా కూడా అన్నిటికీ కంఫర్టబుల్ జోన్. ఈవెన్ బిగ్ స్కేల్ ఆఫ్ ఫంక్షన్స్ కూడా ఇక్కడ అటెండ్ చేసుకోవచ్చు. చాలా 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 కంఫర్టబుల్ జోన్ ఫర్ ఎవ్రీ ఫంక్షన్, ఫర్ ఎవ్రీ గెట్ టుగెదర్ అని చెప్పచ్చు అన్నమాట. ఇలా పైకి వచ్చే సూర్యుడు, ఆ పక్కనే పచ్చని చెట్లు, చెట్లకి నిండుగా ఉన్న పళ్ళు, కొబ్బరికాయలు, నిమ్మకాయలు అన్నీ చేతికి అందే విధంగానే ఉన్నాయి. ఈవెన్ యూజ్ చేసుకోవచ్చు కూడా, కాకపోతే మరీ ఎక్కువ కాకుండా మన అవసరానికి మనం వాడుకునే రీతిగా కూడా ఉన్నాయన్నమాట. ఇలా ఈ మొత్తం మ్యాక్సిమం చుట్టూ వ్యూ అంతా అయితే కవర్ చేసేసాను. సూర్యోదయాన్ని, పక్షుల కిలకిల రావాలని, పచ్చని చెట్లని చూస్తూ మీరు కూడా ఎంజాయ్ చేశారు కదా. ఇంకొక పక్కన మా పాపని రెడీ చేద్దాము, రమ్మంటే కూడా తను రాకుండా ఈ చుట్టుపక్కల అలా వాటిని చూస్తూ అలానే ఉండిపోయిందన్నమాట. ఎట్టకేలకు ఫైనల్గా ఆ మాటలు ఈ మాటలు చెప్పి తనని తీసుకొని వెళ్ళి నిదానంగా రెడీ చేయాల్సి వచ్చిందన్నమాట. సూర్యోదయం 6:00 నుంచి మార్నింగ్ 8:00 వరకు ఎట్లా ఉంది అనేది చూశారు కదా. ఇలా మా పాప కూడా రెడీ అయిపోయింది. బర్డ్స్ అన్నీ కూడా కేజెస్లో ఉన్నాయి, లోపల చూశారు కదా, అవన్నీ రిలీజ్ చేశారన్నమాట. ఇలా ఈ టైంకి మొత్తం క్లీనప్ అంతా అయిపోయిన తర్వాత బర్డ్స్ అన్నిటినీ కూడా ఫ్రీగా రిలీజ్ చేసేస్తారు. అప్పుడు అవి చక్కగా ఈ వాటర్లో ఆడుకోవడము, చుట్టుపక్కల తిరగడము, అలా హడావుడి హడావుడి చేస్తూ తిరుగుతూ ఉంటాయన్నమాట. వాటిని చూసి మా పాప అయితే చాలా చాలా ఎక్సైట్ అయ్యింది. ఇవన్నీ నిన్న మేమందరం ఎక్కువ మంది ఉండడం వల్ల అవి రాలేదన్నమాట, ఒకవైపునే ఉండిపోయాయి. బట్ ఇప్పుడు ఈ వాటర్లోకి వచ్చి స్విమ్ చేస్తూ, వాటర్ తాగుతూ, ఎంజాయ్ చేస్తూ చాలా చాలా మంచి వ్యూస్ మాకు ఇచ్చాయన్నమాట. ఇలా చూస్తూ అలా పరిగెడుతూ వాటి వెనకాల చాలా చాలా ఎంజాయ్ చేసిన తను చాలా బాగా నచ్చిందంట. అండ్ ఇక్కడ ఉన్న ఫామ్ హౌస్నే ఇల్లులాగా చేసేసుకుందామా అమ్మ అని కూడా అడుగుతుంది తను, అంత బాగా నచ్చిందనమాట. అండ్ ఈ ఉయ్యాలు నేను మీకు చూపించలేదు కదా, చాలా చాలా బాగుంది. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద అట్రాక్టివ్
థింగ్ ఇన్ ద ఫామ్ హౌస్ అని చెప్పచ్చు అనమాట. అంత బాగుంది. అలా కూర్చొని రిలాక్స్ అయితే హాయిగా టైం గడిచిపోతుందన్నమాట. అండ్ ఆ షేప్ ఆఫ్ స్వింగ్ కూడా చాలా బాగుంది. అలా తను లోన్లీగా తనంతటి తనే ఎంజాయ్ చేస్తూ ఉందన్నమాట. నేను ఈలోపు ఫ్రెష్ అప్ అయిపోయి మేము రిటర్న్ అవ్వడానికి మొత్తం ప్యాక్ అంతా కూడా నేను రెడీ చేసేస్తున్నాను. సో ఈలోపు మీరు కూడా అలా చూస్తూ ఒక రౌండ్ మా పాపతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేసేయండి. ఫామ్ హౌస్ టూర్ ఎంజాయ్ చేశారు కదా? వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఎంటర్టైనింగ్ బ్లాగ్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసేయండి. ఇంతటితో ఈ వీడియోని ఎండ్ చేస్తూ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ విందుల పయనం. యువర్ గీత సైనింగ్ ఆఫ్. జై జవాన్, జై కిసాన్ అండ్ జై హింద్. థ్యాంక్ యూ సో మచ్.